హలో, గుడ్ మార్నింగ్ సార్. నేను సురేష్ బాబునండి. అక్యూస్టులు అందరినీ అరెస్ట్ చేశారా? ఎస్ సార్. మా నలుగురిని అరెస్ట్ చేశాం. సరే, ఎలా పట్టారు? వాళ్ళ ఫోన్ టవర్ ఆధారంగా వాళ్ళని కనిపెట్టాం. మర్డర్ జరిగిన మరుసటి రోజే పట్టేసుకున్నారు? వెరీ గుడ్, వెరీ గుడ్. స్టేషన్కి రాగానే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. ఓకే సార్. సరే, ఆ అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా? జీహెచ్ డాక్టర్ని మన రాజేష్ ఫాలో చేస్తున్నారు. 8 గంటల్లోగా పూర్తి సమాచారాన్ని అందజేస్తామన్నారు. ఓకే సురేష్ బాబు, అక్యూస్ట్ మొహాలు బ్లాక్ చేసి తీసుకురండి. ఎస్ సార్. ఇక్కడ ప్లస్ పీపుల్స్ వెయిట్ చేస్తున్నారు. ఓకే సార్. ఇంకా ఎంతసేపు పడుతుంది? జస్ట్ హాఫ్ అన్ అవర్ సార్. ఏదో తెలియదు కానీ గ్లాస్కి వచ్చి గుద్దింది. ఆ తర్వాత స్టీరింగ్ కట్టయింది, బ్రేక్ కూడా పడలేదు సార్. అక్యూస్టులు అందరూ కింద పడిపోయారు సార్. కానీ నన్ను ఎవరో బయటకి ఇస్తారు సార్. నన్ను ఎవరో బయటకి లాగేశారయ్యా? అవును సార్, నన్ను కూడా ఎవరో బయటకి ఇస్తారట్టు అనిపించింది సార్. అవును సార్, నాకు కూడా అలాగే అనిపించింది. మొబైల్ ఇవ్వండి. ఇదిగోండి సార్. హలో సార్, నేను ఎస్ఐ సురేష్ బాబుని సార్. బండికి యాక్సిడెంట్ అయింది సార్. అక్విస్టులు అందరూ లోయలో పడిపోయారు సార్. నేను కానిస్టేబుల్స్ ఎలాగో పైకి వచ్చాం సార్. అలాగే డాక్టర్. అయ్యగారికి మాత్రం హలో, నేను డాక్టర్ మహేష్ మాట్లాడుతున్నాను. చెప్పండి అంకల్. నాన్నగారికి ఎలా ఉంది? పర్వాలేదా? మరేం పర్లేదు, కొంచెం బెటర్మెంట్ ఉంది. కానీ ఇంగ్లీష్ మెడిసిన్ మాత్రమే సరిపోదు. మీరేం చెప్తున్నారో అర్థం కాలేదు అంకుల్. ఇలా చూడు రమేష్, నువ్వు నీ తమ్ముడు ఫారిన్లో ఉన్నారు. ఇక్కడ మీ నాన్నగారికి ఆరోగ్యం బాగలేక ఒంటరిగా సంవత్సరం పాటు అలాగే ఉంటున్నారు.
మీలో ఎవరికైనా మీ నాన్నగారిని చూడాలన్న ఆలోచన ఒక్కసారైనా వచ్చిందా? ఇలా చూడు, మీ తప్పును నేను ఎత్తి చూపించట్లేదు, ఏదో చిన్న బాధ. కర్నల్ రాజా ప్రతాప్ అంటే పాకిస్తాన్ సైన్యానికి హడలు, అలాంటి గొప్ప వ్యక్తి ఆయన. ఏం చెప్పమంటావు? అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు ఎవరు పట్టించుకోలేని స్థితిలో ఉన్నాడు. అంకుల్, మాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. నాకు తమ్ముడికి ఎన్నో కమిట్మెంట్స్ ఉన్నాయి, వాటన్నింటినీ వదిలేసి అక్కడికి రాలేకపోతున్నాం. అక్కడ మీరున్నారనే ధైర్యంతోనే మేమిక్కడ ఉండగలుగుతున్నాం. ఎన్ని లక్షలు ఖర్చు అయినా సరే పర్వాలేదు అంకుల్. చచా, డబ్బు గురించి మాట్లాడట్లేదు. అయితే ఓ పని చేద్దాం, ఇంగ్లీష్ మెడిసిన్స్ అంతా ఆపేసి నాకు తెలిసిన ఒక అమ్మాయి ఆయుర్వేద వైద్యంలో మంచి ఎక్స్పర్ట్, ఆ అమ్మాయిని 3 నెలల పాటు రప్పించి కంటిన్యూగా వైద్యాన్ని అందిద్దాం. మీ నాన్నగారు కోలుకునే అవకాశం ఉంది. మీ ఇష్టం అంకుల్, ఏది మంచిదనిపిస్తుందో అలా చేయండి. ఓకే, వీలైనంత త్వరగా ఆ అమ్మాయిని రప్పించే ఏర్పాట్లు చేస్తాను. ఓకే రమేష్, ఐ విల్ కాల్ యూ బ్యాక్. ఓకే అంకుల్, ఉంటాను. చంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది రావమ్మ, డాక్టరమ్మ రావమ్మ. ఈ రోజుల్లో అన్ని పరీక్షలు చేస్తే గానీ వ్యాధేంటో కనిపెట్టలేకపోతున్నారు. నాడి పట్టుకొని నాటు వైద్యం అందిస్తే జబ్బు తగ్గిపోతుందా ఏంటి? అదే కదా. ఏంటి శీను అన్నయ్య, కడుపులో ఉన్న వ్యాధుల సంగతి అంత కరెక్ట్ గా చెప్తున్నారు, మరి ఇంటి విషయాలేంటి అంత వీక్ అయిపోయారు? అదే వాళ్ళ ఆవిడ పంచేసే కుర్రాడితో లేచిపోయింది కదా. అంతేకాదు, మునగాకు సరస్వతి ఆకు లేదా గనిజేరాకు వీటిల్లో ఏదైనా ఒకటి తీసుకుని నీటిలో మర్దించి 2 పూటలు సేవిస్తే మానసిక బాధలన్నీ తొలగిపోయి మగసరికి మారుపేరుగా మెలుగుతా తెలుసుకో. అర్థమైందా? నాటు వైద్యమే ఇలా చేసుంటే మంగమ్మ నీతోనే ఉండేదిగా. ఏ రాయిస్నాఫీలియా, చేయుడు ముక్కులోడా? నాటు వైద్యం ఎటకారంగా ఉందా నీకు? నీకు ఒక వైద్యం ఉంది, పొట్టు తీసిన మినపప్పుని నేతిలో వేయించి పాలలో రంగరించి తగినంత చక్కెర వేసి పాయసంగా మార్చి అరమండలం సేవిస్తే దూరమవుతుంది నడుము నొప్పి. ఏంటి చేసి చూస్తావా? ఆ తర్వాత ఇలా ఈచుకుంటూ నడవక్కర్లేదు. ఏంటన్నయ్య, ఎగతాళిగా ఉందా? అమ్మా తల్లి, నాతో పెట్టుకోవద్దు, నాకు ఇలాంటి వస్తువులు ఇష్టం ఉండదు. ఏదో కొట్టు పెట్టుకుని బతుకుతున్నాను, నా జోలికి రావద్దమ్మా. అర్థమైందా? అలా ఉండు. ఏంటి, మనకు తెలిసిన మొహం ఒక్కడు కూడా కనిపించట్లేదు, అవసరానికి ఒక్కడు కూడా కనిపించావుడే. అసరే, ఇంకా మన విద్వాంసులు గారు ఇంకా దిగలేదేమిటి? దాని దాని దా
దని 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 పదని దప నిద్రలో కూడా ఇన్వాల్వ్మెంట్ ఏదో తెలియకుండా జరిగింది. పట్టుకోరా, ఎండ మండిపోతుంది. రే, మనకు ఒక కారు కావాలరా. వదిలే గురు, మన ఊర్లో జాతర వస్తుంది కదా, అప్పుడు ఒకటి రెండు కార్లు కొందాం. ఓ అబ్బా, ఇవ్వండి ఒక స్ట్రాంగ్ టీ ఇవ్వండి. ఒకటి కాదు రెండు ఇవ్వండి. సరే విద్వాంసులు గారు, నిన్న సంగీత కచేరి ఎలా జరిగింది? అలా అడగంటే విషయం చెప్తాను. కచేరీకి వచ్చిన వాళ్ళు తిరుణాలకు వచ్చినట్టుగా వచ్చారు. ఎంతమంది అంటే ఇసుక వేస్తే రాళ్ళంతగా వచ్చారు. అంతమంది అభిమానులు వచ్చారు. గురువా, ఏంటే ఎవడు నమ్మడు. నిన్న తిరుణాలకు వచ్చిన జనం కంటే నా కచేరీకి వచ్చిన జనమే దాదాపుగా 100,000 మంది ఉంటారు. నమ్మనే నమ్మరు. నిన్న తిరుణాలకు వచ్చిన జనం కంటే నా కచేరీకి వచ్చిన జనం 50,000 ఉంటారా? నిన్న తిరుణాలకు వచ్చిన జనం కంటే నా కచేరీకి వచ్చిన జనం 1,000 మంది ఉంటారు. ఇప్పుడు కూడా నమ్మరు. ఇదిగో అయ్యా టీ. ఎలా చెప్పి నమ్మించాలి? ఇదిగో నిన్న తిరుణాలకు వచ్చిన జనం కంటే నా కచేరీకి వచ్చిన జనం 100 మంది. ఇప్పుడు కూడా నమ్మరు. నిన్న నా కచేరీకి వచ్చిన జనం 8 మంది. నువ్వు ఎలా చూసినా సరే నేను ఎంచి చూశాను 8 మంది. ఇక్కడ నాటు వైద్యులు శివశంకర్ గారు ఎక్కడో మీకేమైనా తెలుసా? నాటు వైద్యులు శివశంకర్ గారా? ఎక్కడుంది? వాళ్ళ అమ్మాయి పేరు సౌందర్య. అవును, రెండో అమ్మాయి పేరు కౌశల్య, మూడో అమ్మాయి పేరు ఐశ్వర్య, నాలుగో అమ్మాయి పేరు గౌరీ. సైడ్ వెళ్ళి రైట్ తీసుకుంటే లెఫ్ట్ తీసుకుంటే అక్కడ చింత చెట్టు ఉంది. ఆ చింత చెట్టు ఎదురుగానే వాళ్ళ ఇల్లు. అర్థం కాలేదా? స్ట్రైట్గా వెళ్ళి రైట్ కట్ చేసి లెఫ్ట్కు వెళ్ళి ఇమీడియట్ గా రైట్ కట్ చేస్తే ఒక పెద్ద చింత చెట్టు వస్తుంది. ఆ చింత చెట్టు ఆపోజిట్ ఇల్లే ఈ సౌందర్య ఇల్లు. సార్, కౌశల్యను అడిగానని చెప్పండి సార్. సిగ్గుగా లేదా? సిగ్గు అంటే ఏమిటో తెలుసా నీకు? అడుక్కోవడం. దానికంటే సిగ్గుపడే విషయం ఏంటో తెలుసా? ముష్టివాడికి లేదని చెప్పడం. దానికంటే నీచే ఏమిటో తెలుసా? అడుక్కున్న వాడి దగ్గర పిక్ పాకెట్ చేయడం. సరే సరే సరే, అంతకన్నా సిగ్గుపడే విషయం ఏంటో తెలుసా? టీ తాగి డబ్బులు ఇవ్వకపోవడం. ఏమయ్యా, ఖాతాలో రాసుకోవయ్యా? ఏ అకౌంట్? కరెంట్ అకౌంట్. హాయ్ చిన్ని, బాగున్నావా? రెండన్నయ్యా, లోపలికి రండి. మరేం పర్లేదు. హే, మామయ్యకి మంచి నీళ్ళు తీసుకురాపో. వదిన బాగుందా? బాగుంది. పిల్లలు? పెద్దోడు అమెరికాకు వెళ్ళాడు, చిన్నోడు ఇక్కడే ఉన్నాడు. చదువేలా సాగుతుంది? బాగా చదువుతున్నావా? నీ సెమిస్టర్ ఎప్పుడు? వచ్చే 18th. ఓకే, సరే అక్కని పిలుపో. సరే మా. నాన్నగారు, మీరు నేర్పించిన ఈ నాటు వైద్యం వల్ల నాకు పెద్ద అవకాశం వచ్చింది. అది సంతృప్తిగా జరిగేలాగా మీరు ఆశీర్వదించాలి. అక్క, డాక్టర్ అంకుల్ వచ్చారు. Mm-hmm.
రండి అంకుల్, ఇల్లు కనిపెట్టడం ఏమైనా కష్టం అనిపించింది? అలాంటిదేం లేదు. బయలుదేరదామా? బయలుదేరదాం. అక్క, ఏంటి నువ్వు ఖచ్చితంగా వెళ్ళే తీరాలా? 3 నెలలే కదే, కళ్ళు మూసి తెసేలాగా అయిపోతుంది. ఐశ్వర్య, బాగా చదువుకోవాలి, పాపతో గొడవ పడకూడదు, అమ్మకి హెల్ప్ చేయాలి. ఏ చిన్ను, నువ్వు కూడా అక్కతో గొడవ పడకూడదు, సరేనా? వెళ్ళొస్తానమ్మా. నువ్వేమీ కంగారు పడదు, అన్ని విషయాలు ఆల్రెడీ ఫోన్లో చెప్పేశాను. సౌందర్య అక్కడ తన సొంత ఇంట్లో ఉన్నట్టుగా ఉండొచ్చు. వెళ్దామా సౌందర్య? జాగ్రత్త. నమ ఉగ్రాయ సారంగాయ నమో నమః. నమః పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః. నుదుట నుండి నడుం దాకా రుద్దండి. డాక్టర్మా, ఇంత చిన్న వయసులో ఇందులో ఇంత పెద్ద విషయం అని ఎలా తెలుసుకున్నావు? ముత్తు, ఇది నేను కనిపెట్టింది కాదు. ఎప్పుడో పూర్వం నుండి మన పూర్వీకులు పరిశోధన చేసిన విషయమే ఇది. ఎంతో గొప్ప గొప్ప డాక్టర్లే నయం చేయలేని ఈ జబ్బుని ఈ నూనె రాసి నువ్వు నయం చేసేస్తావా? మంచి ఇంప్రూవ్మెంట్ ఉందే. మెల్లగా సౌందర్య, థ్యాంక్స్. ఈ ట్రీట్మెంటే కంటిన్యూ చేద్దాం. నేను రమేష్తో మాట్లాడతాను. సౌందర్య, ఒక్క నిమిషం. ఈ వయసులో ఉన్న వాళ్ళకి ఇంత త్వరగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు. సౌందర్య, నువ్వు ట్రీట్మెంట్ చాలా బాగా ఇస్తున్నావు. నువ్వు ఇలాగే కంటిన్యూ చేసావంటే ఆయన స్వయంగా లేచొచ్చి నన్ను చూసేలా ఉన్నారు. ఓకే సౌందర్య, నీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను. జర్మన్లో ఒక మెడికల్ కాన్ఫరెన్స్, తప్పకుండా వెళ్ళాలి. నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, అంతా బాగానే ఉంటుంది. 2 నెలల్లో వచ్చేస్తాను. అలాగే డాక్టర్. బై ద బై, ఈ నా చెల్లెల కొడుకు విమల్ అని ఇక్కడ కాలేజీలో చదువుకుంటున్నాడు. తనతో అన్ని విషయాలు చెప్పాను. అతను ప్రతి ఫ్రైడే ఇక్కడికి వస్తుంటాడు. నీకేదైనా హెల్ప్ కావాలంటే తను తప్పకుండా చేస్తాడు. ఓకే ఓకే, బాయ్. రే,
ఏంట్రా ఇంకా వాడు రాలేదు? అతను హీరోరా, లేట్గానే వస్తాడు. అయితే మీరు వాడి కోసం వెయిట్ చేయండి, నేను ఇల్లు దమ్మేసొస్తాను. ఏరా పిల్లలు, మూడేళ్లుగా స్తంభం పట్టుకుని వేలాడుతున్నారే, ఒక చేంజ్ కోసమైనా లోపలికి వెళ్ళిరావచ్చుగా. రేయ్, ఆ కోయిల్ ఎందుకు రా, నల్లగా ఉంది. తెలీదు ఏరా. నాకు తెలీదనే నిన్ను అడిగాను. రేయ్, బాగా ఆలోచించి చెప్పరా. ఒకవేళ కాకితో క్రాస్ అయిందంటావా? కోర్టులో అప్పు పెట్టచ్చు, కానీ కాలేజీలో అరియర్ పెట్టుకోకూడదు. రేయ్, ఏమైందిరా, ఏదో కోల్పోయినట్టు కూర్చున్నారు. బామ్మ కూడా పంచి డైలాగులు విసురుతోందిరా. సరే, మనం ఎక్కడా? నువ్వు రావడం లేట్ అవుతుందని టెన్షన్లో దమ్ము కొట్టడానికి వెళ్ళాడరా. రే, ఈ వయసులో ఎందుకురా మనకి టెన్షను, కోపం, సిగ్గు, శరం, దయ, దాక్షణం ఇలాంటి కబుర్లు చెప్పడం. రండిరా, పోదాం, రిలాక్స్గా ఉండండి రా. రేమా, లైట్ గారా. రే మావా, ఊరికెళ్తున్నావో, మందు తక్కువగా వేసుకో. రే, మేము ఆఫ్ కొడుతుని సాలిడ్గా వెళ్తాం. టీ కొట్లో ఉన్న టీ గ్లాసులో సగం పోసి అలర్ట్ అంటావా? రే పోయరా. రే, నా కూడా కొంచెం పోయరా. చిప్స్ ఉంటే ఇవ్వండిరా. ఆపడరా, నీళ్ళు నేను పోసుకుంటాను. ఇదిగో ఇవరా, ఇదిగో తీసుకో, సిగరెట్ ఇవ్వరా. వెళ్ళొస్తా మావా, వచ్చేటప్పుడు ఇంకా లేటెస్ట్ గా ఏమైనా తీసుకురారా. జాగ్రత్త మావా, తగలకూడని చోట తగులుతుందేమో. ఈ బాధ నీకు. కావేరి, ఏంటమ్మగారు, అక్కడ కింద నూనె ఒలికింది, ఎవరైనా జారి పడతారేమో, కాస్త తుడిచేస్తావా? అట్టగేనమ్మా. హాయ్ ముత్తు. రెండు విమల బాబు. ఏంటి బిజీనా? బిజీ లేదేం లేదు. ఏంటి రోజు లేట్ అయ్యారు? ఏంటి, పోయిన వారం చూసినప్పుడు నువ్వు పేపలా ఉండేదానివి, ఇప్పుడు ఇలా చిక్కిపోయావేంటి? ఏం చేయమంటావు, తను చేసిన వంట అంతా నేనే కదా తినేస్తున్నాను. అయితే నైట్ వెనక వెళ్ళావు, నీ సంగతి అంతే. ఊరుకోవే, ఈ ఒక్కరోజే కదా. లేవండి బాబు. మీకు దెబ్బేమైనా తగిలిందమ్మా? లేదులే.
బాబు దబలమన్నా తగిలయ్యా? నాకేం కాలేదు, పువ్వే కదా మీద పడింది. నీకు కాదు బాబు, బాటిల్స్కి. నీ బాధ నీది. చూసుకొని రావచ్చు కదమ్మా. నేను గమనించలేదు. ఎవరతను? మన కర్ణలయ్య గారి చెల్లెల కొడుకమ్మా. ఓ, మిస్టర్ ముత్తు. అయ్యా. ఏ ముత్తు, అమ్మాయి ఎలాంటిదిరా? ఏంటయ్యా? అదే, అమ్మాయి ట్రీట్మెంట్ ఇస్తుంది కదా, ఎలాంటిదని అడుగుతున్నా. పర్వాలేదయ్యా, కోటు చూడు చేసుకున్న పెద్ద పెద్ద డాక్టర్లు ఎంతోమంది వచ్చారు, ఏమీ చేయలేకపోయారు. కానీ అయ్యా, ఆ అమ్మాయి వచ్చి 5 రోజులు అయ్యింది. కర్నల్ గారు కళ్ళు తెరిచారు, చెయ్యి కదిపారు, నవ్వుతున్నారని చూసుకోండి. దారిలో నూనెవరో పంపిస్తారు, తెలియకుండా జారి అమ్మాయి మీద పడిపోయాను. నా గురించి తప్పుగా అనుకోదుగా. అనుకుంటే అనుకోని, వీలైతే ఇంకోసారి ట్రై చేస్తాను. అయ్యా అంత మాట అనొద్దండి, ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి అండి. నాతో కూడా అసలు ఎక్కువగా మాట్లాడదంటే నమ్మండి మీరు. ఒక్క మాటలో చెప్పాలంటే గుడ్డు గల్లండి. సర్లే, ఆ అమ్మాయి ఏ ఊరు? పక్కూరే, కానీ చాలా పెద్ద కుటుంబం. వాళ్ళ నాన్నేమో ఆ పరిశోధన ఈ పరిశోధన అని ఆస్తి అంతా తగలెట్టేశాడు, ఆఖరి చనిపోయాడు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఈ అమ్మాయి ఒక్కతే ఆధారం. సర్లే, ఆ అమ్మాయిని చూడడానికి ఎవరైనా వస్తున్నారా? పొండయ్యా, అది ఇది అంటూ ఆ అమ్మాయి గురించి అడుగుతున్నారు మీరు. ఏమైంది? అవును, ఇంతకుముందేమో నా పెళ్ళం గురించి ఎక్కువగా అడిగేవారు, ఇదేంటంటే కొత్త అలవాటు. ఆ అమ్మాయి గురించి మాత్రమే అడుగుతున్నారా? నా పెళ్ళం గురించి ఒక్క మాటైనా అడిగారా? రే పిచ్చోడా, దీనికోసం కోపడుతున్నావు? నీ పెళ్ళం గురించి అడగాలి అంతే కదా. సర్లే, ఈరోజు రాత్రంతా నీ పెళ్ళం గురించి నేను చెప్తాను, నువ్వు వింటావు, ఓకేనా? ఓకే. ఏరా, ఫోన్ ఇంతసేపటి నుంచి రింగ్ అవుతుంది, తీయకుండా ఎక్కడ తిరుగుతున్నావు? నిద్రపోతున్నానమ్మా. 10 గంటలు అవుతుంది, ఇంకా నిద్రపోతున్నావా? అమ్మా, టైం 10:00 అయింది. అవును, డాగీకి పెడిగ్రీ కొనమని డబ్బులు ఇచ్చాను కదా, ఎక్కడ పెట్టావు? పనివాడు వెతికి ఎక్కడా కనపడలేదన్నాడు. నేను ఫోన్ చేసినప్పుడు డబ్బులే లేవన్నావు. రే, మా అమ్మ కుక్కకి పెడిగ్రీ కొనడానికి ఇచ్చిన డబ్బులు రవి. అయితే ఇది మీ కుక్క ఇచ్చిన ట్రీట్. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏమిట్రా ఆలోచిస్తున్నావు? అమ్మా సారీమా, మర్చిపోయినమ్మా, వచ్చేటప్పుడు ఖచ్చితంగా తీసుకొస్తాను, సరేనా? అవునరా, నువ్వు వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉండాలా? డబ్బులున్నాయా లేక నీ ఫ్రెండ్స్తో కలిసి మందు కొట్టావా? ఏంట్రా ఏర్పడుతుందా? చెవుడొచ్చిందా ఏమిట్రా నీకు? అడిగిన దానికి సమాధానం చెప్పు. నా ముందుకు నిజంగా చెప్తాను. ఇచ్చిన డబ్బులు కూడా ఖర్చు పెట్టావే, నువ్వు అసలు మనిషివేనట్రా? అమ్మా నేను చేస్తా, నీకు ఫోన్ పెట్టేమ్మా, 10 నిమిషాల్లో చేస్తాను.
వేడి నీళ్ళు తీసుకురా. బాగా తుడిచేసే. నేను బాగున్నానమ్మా, మీరందరూ ఎలా ఉన్నారు? మేమంతా బాగున్నామమ్మా. హలో. అవును అమ్మా. హలో. హలో సౌందర్య. హలో. ఏమ్మా, వెళ్ళిన దగ్గర నుంచి అలాగే ఉండిపోయావు? అది కాదమ్మా, అయ్యగారికి ట్రీట్మెంట్ ఇవ్వడంతోనే బిజీగా ఉండిపోయాను. ఇప్పుడు కొంచెం పర్వాలేదమ్మా, ఆయన లేచి కూర్చుంటున్నారు. ఎలాగోనమ్మా, ఆయన పడిన కష్టానికి ఇప్పుడే ఫలితం లభిస్తోంది. కానీ ఇవన్నీ చూడడానికి మీ నాన్న లేడు కదమ్మా. సరే అవన్నీ వదిలేయమ్మా, చెల్లెలు వాళ్ళు ఏం చేస్తున్నారు? గౌరీ, గౌరీ. ఏంటమ్మా? అక్క ఫోన్ చేసింది. గౌరీ ఏది? వెనక ఆడుకుంటుంది, పిలుచుకురానా? నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. అలాగే అమ్మా. అక్క ఎలా ఉన్నావు? బాగానే ఉన్నానరా, నువ్వు బాగా చదువుకుంటున్నావుగా. అమ్మకి సాయం చేస్తూ ఉండు. అక్క నువ్వేం దిగులు పడకు, నేను బాగా చదువుకొని మంచి ఉద్యోగానికి వెళ్ళి నిన్ను అమ్మని జాగ్రత్తగా చూసుకుంటాను. సరే అక్క, గౌరీ వచ్చింది, తనకిస్తాను. అక్క. ఏరే బంగారం, స్కూల్కి కరెక్ట్ గా వెళ్తున్నావా? అమ్మని ఇబ్బంది పెట్టకూడదు, సరేనా? పోక, నేను రోజు నిద్రపోయే ముందు నీతో మాట్లాడతానని అమ్మని అడుగుతుంటే అమ్మ నన్ను తిడుతోంది. సరేలేరా, అమ్మతోనూ అక్కతోనూ నిన్నేం అనొద్దని చెప్తానులే. ఇలా చూడు, వయసులో పెద్దవాళ్ళని దెయ్యం అది ఇది అని అనకూడదు, సరేనా? ఇంకా కొంచెం రోజులే, అక్కయ్య అక్కడికి వచ్చేస్తాను. నువ్వెవరితో గొడవ పడకుండా బుద్ధిగా ఉండాలి. ఫోన్ అమ్మకివ్వు. అమ్మా ఆరోగ్యం చూసుకో. ఎందుకో తెలియదమ్మా, నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నా మనసు ఎందుకో ఏదో కీడని శంకిస్తోంది. ఏమవుతుంది?
ఉందో తెలియడో లేదు. రాత్రి పడుకుంటే నిద్ర పట్టడో లేదమ్మా. ఒకవేళ నిద్ర పట్టినా సడన్ గా మెలకు వస్తుందమ్మా. సరేలేమ్మా, నువ్వేం తెగులు పడకు, అంతా నేను చూసుకుంటాను. నువ్వు భయపడే విధంగా ఇక్కడేమీ. ఆరోగ్యం జాగ్రత్త. సరేమ్మా, నేను మళ్ళీ చేస్తాను అమ్మా. ఎక్కడ కదా పెట్టాను? నిజంగా సూపర్ 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 సూపర్. జాగ్రత్త 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 జాగ్రత్తగా రా, జాగ్రత్త 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 జాగ్రత్తగా తీసుకురా, కింద పడిపోతుంది, జాగ్రత్త. వారం వారం మా మావిని చూడడానికి వస్తున్నానో లేదో గాని ముత్తు కోసం, కావేరి కోసం, వీటి కోసం వస్తున్నాను. ఐ లవ్ యూ ముత్తు. రారా కూర్చో 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 కూర్చో. ఏ ముత్తు, వచ్చేదారిలో ఆ స్వామీజీ దగ్గర ఏదో అడిగావే, ఏంటది? అదేం లేదు బాబు, ఇన్నేళ్ళైనా నా పెళ్ళం కడుపు పండనేలేదు బాబు. ఊరి దుర్మార్గుడా, పళ్ళు పండించే తోటమాలి పెళ్ళం కడుపున పంట పండలేదా? అవును బాబు, స్వామీజీని అడగడం మానేసి సౌందర్యమ్మను అడుగుదామని అనుకుంటున్నాను. ఆ సంగతి వదిలే, నువ్వు స్వామీజీని అడగక్కర్లేదు, సౌందర్యాన్ని అడగక్కర్లేదు. నేను చెప్తాను, ఆ విధంగా చెయ్యి. నేల మీద మట్టి పోసింది. వాడు కూడా బాగా మందు కొట్టుంటాడు రా. ముత్తు సడే జాగ్రత్త జాగ్రత్త. రే ముత్తు, నా షర్ట్ నీకు బలే గుండ్రు. నేను చెప్పినట్టు చెయ్యి. సరే సరే వెళ్ళు వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు. అందమైన క్లిప్పింగ్స్. నువ్వు నాకు దొరికిన బంగారానివే. నా బంగారం దగ్గ దగ్గ మెరిసిపోతుంది.
సరిగ్గా కనపడలేదు. నా బంగారాన్ని వెనువు, నీ మొగుండే కదా, కోపడకో. రావద్దని చెప్పారు కదా, రామంటుంటే రావే. అయ్యో, నేను నీళ్లు తాగుదామని ఇక్కడికి వచ్చాను. నీళ్లు కిచెన్లో ఉంటాయి, బయటికి వెళ్ళు. సౌందర్య, నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే ఈ ముగ్గురు పిల్లల్ని పెట్టుకుని బతుకుతున్నానమ్మా. లేకపోతే నేను ఎప్పుడో నా జీవితాన్ని ముగించుకునేదాన్నమ్మా. ఎక్కడికి వెళ్తున్నావు? అయ్యగారికి నీళ్లు కావాలంట. నువ్వు ఒక పని చెయ్యి, నా రూమ్ లో బాటిల్ ఉంది, అది తీసుకురా, నేను తీసుకెళ్తాను. ఇలా జాగ్రత్త. అవును, ఏంటిది? ఏది? మా మావిని ఇలా తొక్కుతున్నారే, ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాను. ఇదంతా ఒక రకమైన ట్రీట్మెంట్, అది నీకు చెప్పినా అర్థం కాదులే. ఓహో, మీకు చాలా విద్యలు తెలుసండి బాబు.
ఏంటిది? ఏమండి, ఇదేంటనే కదా అడిగాను, ఎందుకు నన్ను దెయ్యంలా చూస్తున్నారు? ముందు మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి. నేను మీ మావయ్య గారికి వైద్యం చేయాలా వద్దా? ఒక మూల కూర్చుంటాను ప్లీజ్. ఇలా జొల్లు కాచుకుంటూ నిలబడితే నేను మీ మావయ్య గారికి ట్రీట్మెంట్ చేయలేను. ఓకే, నేను వెళ్తాను. మావయ్యకెక్కడం మర్చింది. ముత్తు, ఎక్కడా కనపడడం లేదే. ఓకే, ఓ సూపర్, చెప్తానట. ఈరోజు నా లక్కీ డే.
ఏం చేస్తుంది అక్కడ? దేనికో కష్టపడుతుంది. పర్వాలేదు, నేను తప్పుగా అనుకోను. నువ్వు కోసుకో. వదులు. నిన్ను అలాగే వదిలేస్తే కింద పడిపోతావు, దెబ్బలు తగులుతాయి. కిందకు దింపుతావా? ఓకే. మంచి గుడ్డుకో దెబ్బ. ఇంకోసారి ఇలాంటివి చేశావంటే నేనేం చేస్తా నాకే తెలీదు. కొంచెం అయిపోయింది. మావయ్య, నేను బయలుదేరుతున్నాను, వచ్చే వారం వస్తాను. ముత్తు, ముత్తు నేను ఎలా వస్తాను? ముత్తు వెళ్ళొస్తా. ముత్తు బయలుదేరుతున్నాను. అలాగేనండి. మా వంశంలోనే మేము దేనికోసం ఎవరి దగ్గర ఏది తీసుకోం. ఒకవేళ అలాగే తీసుకున్నామంటే మాకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మేము సెటిల్ చేసేస్తాం. నేను నీ దగ్గర తీసుకున్నది అంత త్వరగా తిరిగివ్వను. ఒక వారం నా దగ్గర ఉంచుకుని అణువణువు చూసి ఆనందించి మొత్తంగా అది ముద్దుగా ఇస్తాను. వస్తాను, వెయిట్ అండ్ సీ. నువ్వు చెప్పినట్టుగానే విమల్ రాను రాను చాలా మారిపోయాడు రా. ఓవర్గా చేశాడో, నేను క్లాస్కి వెళ్ళిపోతాను, జాగ్రత్త. ఏంటి క్లాస్ రూమ్ ఎక్కడుందో చెప్పు. తిన్నగా వెళ్ళి రైట్కి వెళ్తే లెఫ్ట్లో ఉంటుంది. రే, క్లాస్ రూమ్ ఎక్కడుంది అంటే గర్ల్స్ బాత్రూమ్ చెప్తున్నావు. తెలిసిందే కదా చెప్పగలను. లేదా ఓ పని చెయ్యి, అదిగో అక్కడ వస్తున్నాడు చూడు బుర్రలేనాడు. ఏంటి నువ్వు స్విట్జర్లాండ్ వెళ్ళొచ్చిన విషయం అందరికీ తెలియాలని తెగ ఊపేస్తున్నావు కదరా? ఎవరూ అడగలేదు కదా, మేము అడుగుతున్నాం రా. అలాగా కూర్చో. వీడిని చూస్తుంటే స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళ లేడే, సూట్ కేసు కొట్టేసి జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళ ఉన్నాడు. కూర్చోరా అన్నా. అది ఎవరితో చెప్పాలి, ఎలా చెప్పాలని తప్పించిపోతున్నానన్నా. అయితే మేము ఇరుక్కున్నావా? చూడండి అన్నా. ఊరుకోరా, నువ్వు చెప్పరా అన్నా. ఇండియాకి కేరళ ఎలాగో ఈ వరల్డ్కి స్విట్జర్లాండ్ అలాగన్నా. అంత అందం అన్నా. ఒక రోజంతా కూడా ఫుల్గా స్నో, అదిరిపోయే మిస్ట్ అన్నా. పచ్చని కంబళి పరిచినట్టుగా అందమైన కొండ, రోడ్లో చూసుకుని తలదవ్వుకోవచ్చన్నా. రోడ్లు ఏమైనా అద్దాలు బిగించారా? అంత నీట్నెస్. రోడ్డు మీద కుక్క బాత్రూమ్కి వెళ్ళిందనుకో, వెంటనే తీసి డస్ట్బిన్లో వేసేస్తారు. కానీ ఒకటన్నా, పొద్దున్న 5 గంటల నుంచి 9 గంటల వరకు టీవీలో అమ్మాయిలు వచ్చి యాడ్లు ఇస్తారు చూడండి. ఎందుకురా? అందుకే నాకు ఇంత రేటు. ఇది ఇలా ఉంది, అది అలా ఉంది అని చెప్తారు. మనకి భలే ఎంజాయ్మెంట్ అన్నా. రే, ఈ విషయం ముందే చెప్పొచ్చు కదరా మామా. స్విట్జర్లాండ్ వెళ్తున్నావు, టీవీ చూస్తున్నావు, డాట్. వాడు ఎంత అపురూపంగా చెప్పాడో, అదంతా వదిలేసి
టీవీ చూద్దామంటున్నాడు. స్విట్జర్లాండ్ మించింది, ఇప్పుడు వస్తుంది చూడు చూడు. రే దమ్ము లేదా? నా దగ్గర ఉండేది పార్ట్నర్ లాక్కున్నారా. హాయ్రా. హాయ్రా. లేట్ అయిందిరా. లేట్ సంగతోలే, లేటెస్ట్ ఇవ్వు. ఇదిగో రండ్రా. రే జీ వెనకాల రే, ఆగరా. దీన్ని మేము ప్రతి వారం చూస్తున్నాం కదా, లేటెస్ట్ గా తెమ్మంటే లేటెస్ట్ గా తెస్తున్నాం. ఇవరా ఈ ఫైల్లోనే కదా పెట్టాను, ఎక్కడికి వెళ్ళిందబ్బా. ఇదిగో చూసుండ్రా. ఎవరా? బాగుందిరా. ఎవరన్నా ఈ అప్సరసా? చెప్తాను, ముందే చూడండి. ఏంటి స్విట్జర్లాండ్ స్విచ్ ఆఫ్ అయిపోయింది? రే మావ మావ మావ, రే ప్లీజ్ రా, చెప్పరా చెప్పరా, పగిలిపోతుందిరా. వెయిట్ వెయిట్ వెయిట్, అందుకే కదరా ఊరి నుంచి వచ్చాను. ఎప్పట్లాగే ఊరికి వెళ్ళాను. ఏంట్రా ముద్దు? ఎక్కడ్రా? అక్కడే ఎక్కడో ఉంటాడు చూడరా. లేదే. లేదంటే మూసుకుని కథ విను. అలాగే కావేరిని మెప్పించి లోపలికొచ్చానా? నన్ను అసలు పైకి లేవనివ్వకుండా గట్టిగా కౌగులించుకుందరా. అదంతా అనుభవిస్తేనరా తెలుస్తుంది, మిగతాది రేపు చెప్తాను. రే మావా త్వరగా చెప్పరా, తట్టుకోలేకపోతున్నానరా. నాకు టైర్డ్గా ఉందిరా. ఇప్పుడు కథ చెప్తావా లేదా? ఆలోచించుకునివ్వండిరా. నేను ఒక్కసారి డిసైడ్ అయ్యానంటే నా మాట నేనే వినను. చెప్పరా. వెయిట్ చేయండి రా, టుమారో నెవర్ డైస్, టుడే వి ఆర్ డైస్. రే నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. రే రే చెప్పాడు. ఏమైంది అలాగే కూర్చుని ఉండిపోయారు? నా కథ అంత హిట్టా? ఎలాగైనా సరే వీళ్ళ మనసు మార్చి వేరే రూట్లో తీసుకువెళ్ళిపోవాలి, లేకపోతే నన్ను చంపేస్తారు. రే రే ఏంట్రా మావా, నువ్వు వస్తావని మేము ఇంటికి కూడా వెళ్లకుండా అలాగే ఉన్నానరా. నువ్వు చెప్పినట్టుగానే టుమారో నెవర్ డైరా. అవునన్నా. ఏంట్రా అవునన్నా, దిక్కుమాలగా చెప్పావు, చెత్త ఎదవా. సార్ కథ ముందు ఎంత
ఇది నేను ఎక్కడో విన్నట్టుంది. అదంతా వదిలేమావా, నువ్వు విషయం చెప్పు. ఆ రోజు నైట్ నేను నిద్రపోతున్నానా, అప్పుడు నా రూమ్ తలుపు మెల్లిగా తెరుచుకుని నాకే తెలియకుండా దేవతలాగా రాజహంసలాగా మెల్లిగా నడుచుకుంటూ నా దగ్గరకు వచ్చిందిరా. టాటాస్ పెట్టనా, అగరొత్తి పెట్టరా, నోరు మూసుకుని వినరా. చెడగొట్టి ఇప్పుడు నువ్వు నిద్రపోతున్నావా? తను నా దగ్గర అడగగానే నా కంట్రోల్ తప్పిందిరా. నేను తను అలా గట్టిగా కౌగులించుకుని కౌగులించుకొని, రే మీరు అసలు తెలుగు సినిమాలు చూడరారా, తర్వాత సాంగేరా, ముద్దు పెడతానే పక్క రావు, పక్క రావు, పక్క రావు, ఒక్క ముద్దు పెడతాను పక్క రావు. ముద్దు పెట్టి అంగముల పట్టి అందాల చందారావే నా చెలి, ముద్దు పెట్టి నేను తమ్ముతు పెడతాను పక్క రావు. సంతోష జీవితను 64 కళలు తను సృష్టించినది కామదేవుడా. పక్క రావు, పక్క రావు, నేను ఒక్క
ఒక ముద్దు పెడతానే పక్కరావు. మనకు సంతోష జీవితము అరవై నాగు కళలు తను సృష్టించినది కామదేవుడా. పక్కరావో పక్కరావో నేను కముతు పెడతానే పక్కరావో. ఒకే కథ ఎన్ని విధాలుగా చెప్పమంటారా? అయ్యో వీళ్ళకి వేరే పనే లేదనుకుంటారా? ఓరి దుర్మార్గులారా, రే మీరందరూ స్ట్రైట్గా ఇంటికి వచ్చేసారా? మరి కథ వినడానికి కాటిక వెళ్తారు. రే ఇంట్లో అమ్ముందిరా, బయటికి వెళ్దాం. సరే మీరు పైకి వెళ్ళండి. అమ్మా ఫ్రెండ్స్ వచ్చారు, కాఫీ రెడీ చేయమ్మా. పదండి పదండి రా. ఇప్పుడేమని చెప్పాలి? అయ్యో ఎందుకురా ఇంత బిల్డప్? కథ మొదలు పెట్టావు, ముగించలేదు. ఆ రోజు నేను ఏం చేస్తున్నాను? నేను ఇంకా ప్రారంభించలేదు. ఆ రోజు సంటేరా, నేను ఊరికే తోటలో క్యాషువల్గా నడుచుకుంటూ వెళ్ళాను. అప్పుడు ఏ విమల్, ఒకసారి ఇటు వస్తావా? ఏంటి, నాకు హెల్ప్ చేస్తావా? నన్ను కొంచెం పైకి ఎత్తుకుంటావా? ఏంటి అలా చూస్తున్నావు, ఎత్తుకో. బాగుందిరా. రే పండు పెద్దదేరా. అది పెద్దగా ఉంటే ఏంటి, చిన్నగా ఉంటే ఏంటి, కొట్టబోతున్నది తను. కొత్త వింటారు నోరు మూసుకొని.
మేము అలా సరదాగా ఉంటున్న సమయంలో ఒకరు చూశారా. ఎవర్రా? ముత్తునా? కాదరా, కావేరి. తను చూస్తే ఏమైందిరా? చెన్నైలో సునామీ వస్తే రాజమండ్రిలో భయపడలేదు కాదా? వినండిరా, దాంతో సరసాలాడుతూ ఉన్నావు. అదేం లేదు, ఒక హెల్ప్ అడిగింది. పాపం ఆడపిల్ల కదా అని మానవత్వంతో. ఓ, మానవత్వం నా దగ్గర లేదా ఏంటి? అప్పుడు కావేరితో సరదాగా ఉండే సమయంలో ఉన్నట్టుండి ఒక మెసేజ్ వచ్చిందిరా. ఎవరు పంపించారని చూస్తే సౌందర్య. కమ్ టు మై రూమ్, అర్జెంట్. ముత్తు, ఆయన టౌన్కి పంపించానుగా. నాకు కడుపులో ఏదోలా ఉంది, నేను బాత్రూమ్ వెళ్ళొస్తాను. ఉంది కదా, వద్దు, నా రూమ్కే వెళ్తాను. ఎందుకంత అర్జెంటుగా పిలిచిందో అని సౌందర్య రూమ్కి వెళ్ళానురా. ఫుల్ మూడ్లో ఉంది. ఈలోగా కావేరి మెసేజ్ పంపించిందిరా. తన దగ్గరికి వెళ్ళి ఒప్పించే లోపల ఈలోగా సౌందర్య మెసేజ్ పంపించింది. మళ్ళీ సౌందర్య రూమ్కి వెళ్ళి, మళ్ళీ కావేరు రూమ్కి వెళ్ళి, ఇటు అటు పరిగెట్టి పరిగెట్టి నేను బాగా అలసిపోయాను. అబ్బాబా, నా వల్ల కాలేదురా, ఒళ్ళంతా నొప్పిలురా. సరే, నేను స్నానం చేసి వస్తాను, మీరు రెడీగా ఉండండి, కాలేజీకి వెళ్దాం. రే, ఏంట్రా ఎప్పుడు చూసినా ఫ్రీజర్ లో పెట్టిన ఐస్ క్యూబ్స్ లో ఉన్నారు. ఉన్నదే రెండు రోజుల్లో, ఇంకెంత చెప్పమంటారా? రే, బాగా ఆలోచించు, ఏదైనా మర్చిపోయి ఉండాలి. ఈ దద్దములు నేను ఏం చెప్పినా నమ్ముతున్నారే. సరే, ఇది చెప్తుండే. Yes, you are right. ఆ రోజు నేను స్నానం చేయడానికి వెళ్ళానా, బాత్రూమ్ లో సోప్ లేదు. నేను కావేరీనే అడిగాను, కానీ వచ్చింది. కావేరి, సోప్ తీసుకురా. నువ్వా?
సుందరి నువ్వు కదవి నా స్వందం చెలియే ప్రకృతి మనల్ని పూలు వేసి దీవించినది సుందరి నువ్వు కదవి నా స్వంతం చెలియే ప్రకృతి మనల్ని పూలు వేసి దీవించినది సుందరి నువ్వు కదవి నా స్వంతం చెలియే ప్రకృతి మనల్ని పూలు వేసి దీవించినది దేవలోకం దీవించినది నాలో నువ్వు వచ్చి కలవవే వరదలులా పొంగి వచ్చే గంగలగంటూ లేదా సఖి దేవలోకం దీవించినది నాలో నువ్వు వచ్చి కలవవే రాగం దానం పల్లవి ఏడు స్వరములన్నిటికీ సరినేనే తీపి చేదు కారం అవి నోటికి నేనేగా రాజా స్వప్న సుందరి నువ్వు కదవి నా సొందం చెలియే కలిసి మనల్ని పూలు వేసి దీవించిన స్వంతం చెలియే ప్రకృతి మనల్ని పూలు వేసి దీవించినది వీడి చెప్పేది నమ్మలేకపోతున్నాము నమ్మకుండా ఉండలేకపోతున్నాము అయితే పంచేద్దాం వెళ్ళి మనం చూద్దాం ఎక్కడరా మీ మామ ఇంటికి రేయ్ ఆయనకు ఒంట్లో బాగలేదురా రేయ్ నువ్వు బండి తీస్తావా లేకపోతే మా చేత తన్నులు తింటావా అయ్యో వద్దురా నా మాట వినండిరా రేయ్ ఇక చాలు రారా
ముత్తు. ఏంటమ్మా? కావేరి ఎక్కడ? వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగలేదమ్మా, అందుకని ఊరికెళ్ళింది. ఎందుకమ్మా? ఏమీ లేదులే. వంద రూపాయల నోటు కొళ్ళ పడిందంటే మిగలదు, చిల్లర ఎక్కడ ఉండాలి. 100 రూపాయలు నేను అడిగితే లేదని చెప్పాడు. ఆ గురు రింగ్ అవునాయి. ఇదేమైనా పబ్లిక్ బూతా? డబ్బులుంటేనే దేవుడితో కూడా మాట్లాడగలం, దానికి సింబాలిజమే ఇది. అమ్మా తల్లి, దుర్గమ్మ తల్లి, కరుణించమ్మ. అమ్మా మమ్మల్ని చల్లగా చూడతల్లే. రే ఏంటమ్మా బాగున్నారా? బాగున్నా అండి. ఈ అమ్మాయిలు ఎవరు? మా చుట్టాల పిల్లలు, టౌన్ నుంచి వచ్చారు. మరి సౌందర్య? అది వాళ్ళ నాన్నగారి పని చేస్తానని టౌన్కు వెళ్ళింది. అది వెళ్ళిన దగ్గర నుంచి నా మనసేం బాగోలేదయ్యా. పాపం అదక్కడ ఎంత కష్టపడుతుందో ఏమో. సరే సరే బాధపడకండమ్మా, అంతా మంచి జరుగుతుంది. పైన భగవంతుడు ఉన్నాడు, ఏ కగారు పడకండి. ఏడు గురు, అప్పుడే వచ్చేసావు, కాసేపు మాట్లాడేవాను కదా, వెళ్ళిపోయి చూడు. నీలాంటి వాడు పక్కన నేనుంటాలా? ఎల్రా ఎల్లో. గురువా గురువా, పిచ్చోడు. మన ఊళ్ళో జీన్స్ వేసుకున్న అమ్మాయిని చూసావా? నువ్వు జీన్స్ ప్యాంటే చూసుండవు. హాయ్. ఇల్లు వచ్చేసిందిరా. ముత్తు రా బాబు. వీడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కావేరు వచ్చి కావులించుకుంటుంది అనుకుంటే పనుడు వచ్చాడైతే. కావేరు ఎక్కడా? వాళ్ళ అమ్మకుంట బాగోలేదని ఊరికెళ్ళింది, వచ్చేవారం వచ్చేస్తుంది. ముత్తు బాబు, లగేజ్ లోపల పెట్టే, నేను మామని చూసేస్తాను. అలాగే. ఫ్రెండ్స్, ఈయనే మా మావయ్య. రే, నేను చెప్పాను కదా సౌందర్య. సౌందర్య నా ఫ్రెండ్స్. హలో. సౌందర్య, నేను ఆకలితో ఉన్నాను. చెప్పిందంతా రియల్గా ఉంటుంది అనుకుంటే రీల్లా ఉంది. రే ఊరుకోండిరా. మావయ్య, మేము ఇప్పుడే ఊరి నుంచి వచ్చాం, మీరు రెస్ట్ తీసుకోండి, మేము వెళ్ళి స్నానం చేసి వచ్చేస్తాం. రే రండిరా. నువ్వు డబుల్ మీనింగ్లో మాట్లాడితే తను అసలు పట్టించుకోవట్లేదేంట్రా. రే సమయం సందర్భం ఉంటలేదు. రే వీడు చెప్పిన సమయం సందర్భం వస్తుందా? వస్తుంది కానీ రాదు. సర్రా,
మీరందరూ ఫ్రెష్ అప్ అయిపోండి, నేను వెంటనే వస్తాను. రే, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నువ్వు ఊరుకోరా, ప్యాంటే ఊడిపోయింది, ఇంకెందుకురా బెల్ట్? రే, ఏమంటున్నారు? మేమిద్దరం సరదాగా ఉండడం మీరు చూడాలి. అంతే కదా, ఆ సంగతి వదిలేయండి. ముత్తు ఏంటి బాబు? సౌందర్యతో 4 కాఫీలు వేసి తీసుకురామని తోటకెళ్ళారండి. అయితే నువ్వే తీసుకురా బెల్ట్. 1, 2, 3, 4. రే మామా, రండి. ఓకే, అది చూడలేదు, ఇది చూడలేదు, ప్యాంట్ జారిపోయింది, బెల్ట్ ఊడిపోయింది అని చెప్పారు అనుకోండి, ఆ తర్వాత మర్యాద దక్కదు చెప్తున్నా. ఇది రీల్ కాదురా మామా, రియల్. వాచ్ మై పర్ఫార్మెన్స్. రే మామా, అదర కొడుతున్నాడు మనోడు. సౌందర్య, ప్లీజ్ నీ దగ్గర క్షమాపణ అడగడానికి వచ్చాను. నేను నిన్ను చూడడానికి వచ్చాను. తన మీద కోపంగా ఉందిరా, తనకి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటోంది. మనోడు తన్ని వెళ్ళనివ్వట్లేదురా? అది మాకు తెలీదా? రే ఆగరా, ప్రశాంతంగా ఉండు. అక్కడ ఏం జరుగుతుందో జాగ్రత్తగా చూసి మీకు వివరంగా చెప్తాను. ఆ రోజు నేను నువ్వు గట్టిగా కౌగిలించుకుని వదిలాం కదా, అది నా తప్పు కాదు, నూని తప్పు. ఆ రోజు మనిద్దరం కౌగిలించుకుని పడుకున్నావే, అలాగే చేయమంటావా? ఆ రోజు జరిగిన సంఘటనకి ఈ రోజు క్షమాపణ అడుగుతున్నా. అయ్యో, క్షమాపణ అంత ఎందుకు? అందుకు తను ఏమంటుందో తెలుసా? ఇప్పుడు అవసరం లేదు అంటోందిరా. ఆ రోజు ఏదో ఆవేశంలో మిమ్మల్ని ఎత్తేసుకున్నాను, సారీ. తప్పుగా అనుకోకండి. పర్వాలేదులే, నేను ఆ రోజే మర్చిపోయాను. మనోడేమంటున్నాడంటే, కావాలంటే నేను అలాగే ఎత్తుకోమంటావా అంటున్నాడు. ఈ రోజు నుంచి మనమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. ఈ రోజు రాత్రికి మనిద్దరం ఒకటిగా అవుదామని మనోడు అంటున్నాడు. ఓకేనా? సరే, నేను కొంచెం మెడిసిన్ రెడీ చేయాలి, తర్వాత కలుస్తాను. అలాగే అలాగే అలాగే. ఓకే, జాగ్రత్త అండి. ఈ రోజు నైట్ మనం ఇద్దరం మీట్ అవుతున్నాం. ఓకే, ఈ రోజు మనిద్దరం ఎవరికి తెలియకుండా గడుపుదాం. నేను తలుపు వేసొస్తాను అని చెప్తోంది. రేయ్, చూసారా ఎలా ఉంది? హలో, ఎవరు? ముత్తువా? అవును చిన్నయ్య, బాగున్నారా? బాగున్నాను. నాన్నగారికి ఎలా ఉంది? పర్వాలేదు, ఇప్పుడు లేచి కూర్చుంటున్నారు. ఓ అలాగా. అవునండి అయ్యా. అయ్యా. ఏంటి ముత్తు? వేమల బాబును వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారండి అయ్యా. ఓ అలాగా, వాడికోసారి ఫోన్ ఇవ్వు. ఒక నిమిషం అండి అయ్యా. ఇలా చూడు బంగారం, నువ్వేం కంగారు పడుకో, నేను తప్పకుండా వచ్చేస్తాను. కాస్త బిజీగా ఉన్నాను, అర్థం చేసుకో, తప్పకుండా వస్తాను. ఎలాగైనా వీళ్ళకి మందెక్కు పోసి పడుకోబెట్టేయాలి. అలాగే. ఏంట్రా ఆలోచిస్తున్నావు? తప్పకుండా నేను కాల్ చేస్తాను. సరే సరే, నిద్ర వస్తుందిరా, ఎప్పుడు రమ్మంటుందిరా. అవును, నువ్వు సోపుకే సోపేస్తావు కదా, లైవ్ గా చూస్తావు కదా. డై ముత్తు వచ్చేస్తాడు, ఈలోగా కొట్టేయాలి. సరిగ్గా చెప్పామావా? ముత్తుగారు రండి రండి, దయచేయండి. ముత్తు, నువ్వు వెళ్ళి మావయ్యను పడుకోబెట్టు, ఆ తర్వాత చూసుకుందాం. ఓకేనా? చెప్పండి బావా. విమల్ ఎలా ఉన్నావు? బాగున్నాను బావా. నాన్నగారు ఎలా ఉన్నారు? ముందుకంటే ఇప్పుడు బాగానే ఉన్నారు. మీరెలా ఉన్నారు?
మేం బాగానే ఉన్నాం. చాలా సంతోషం బాబా. విమల్ బాబు, బాబా ఒక నిమిషం. హలో హలో హలో. అయ్యో ఏమైందయ్యా? త్వరగా పోయిరా. ఏమైతేనే సౌందర్య సూపర్ ఫిగర్ మావా. అవును మావా, లైవ్నే మనం మిస్ అయిపోయాం. పోయిరా త్వరగా పోయి. హలో, ఎవరు చెప్పండి సార్? నేను సౌందర్యని. అక్కడ ఏం జరిగింది? నాన్నగారికి ఏమైనా? సడన్ గా వీసింగ్ వచ్చేసింది. ముత్తు విమల్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఏ హాస్పిటల్ కి? ఏ హాస్పిటల్ లో నాకు తెలియదు సార్. విమల్ నంబర్ ఉందా? విమల్ నంబర్ నా దగ్గర లేదు సార్. వాళ్ళెవరైనా నాకు ఫోన్ చేస్తే మీకు చేయమని చెప్తాను సార్. ఓకే, అరగంట తర్వాత నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. తీసుకోమ్మా. హలో అమ్మా, నేను ముత్తును మాట్లాడుతున్నా. చెప్పు ముత్తు. అయ్యగారికి ఇప్పుడు పర్వాలేదమ్మా, రేపు పొద్దునే డిశ్చార్జ్ చేసేయచ్చని డాక్టర్లు చెప్పారు. ఏదైనా ద్రవాహారం పెట్టొచ్చని డాక్టర్లు చెప్పారు. మీరు కొంచెం సిద్ధం చేసి ఉంచండమ్మా. అలాగే ముత్తు, హార్లిక్స్ వేసి ఉంచుతాను. సరేమ్మా, నేను వచ్చి తీసుకుంటాను. ఉంటానమ్మా. చీర్స్. రే మావా, ఇప్పుడే వస్తానరా. రే మావా, బాత్రూమ్ ఇటువైపు ఉందిరా. నేను గాలి పీల్చుకోవడానికి వెళ్తున్నానరా. గాలి పీల్చుకునే వాడికి గ్లాస్ ఎందుకురా? అక్కడ పెట్టాయి. దమ్మేవరా. ఏ
త్వరగా రండి. అదిగో చూసారా, తల తల మెరిసిపోతూ మత్తెక్కిస్తుందా. మన విమల్ చెప్పినట్టే ఉంది కదా. రేయ్ వద్దురా, రేయ్ వద్దని చెప్పండిరా వాడికి. అయ్యో రేయ్, ఏం చేస్తున్నావ్? విమల్ అంతా మాతో చెప్పాడు. మేమైనా వీపి లాగున్నావా? వద్దురా రేయ్,
అమ్మా ఆగండి అమ్మా, అమ్మా ముద్దమ్మా, అమ్మా అయ్యో అమ్మా ముద్దమ్మా, నా మాట వినండమ్మా, అమ్మా తెలుపు తెరవండమ్మా, అమ్మా అయ్యో అమ్మా అయ్యో అయ్యో అమ్మా అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి, ఇందాకేమర్థం కావడం లేదే, అమ్మా అమ్మా వద్దమ్మా, అమ్మా అయ్యో వద్దమ్మా, అయ్యో నా మాట వినండమ్మా, అమ్మా అయ్యో అమ్మా అయ్యో అమ్మా అమ్మా అయ్యో 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 భగవంతుడా ఎంత ఘోరం జరిగిపోయింది, అయ్యో అమ్మా అయ్యో అయ్యో అమ్మా. సౌందర్య నువ్వున్నావన్న ధైర్యంతోనే ఈ ముగ్గురు పిల్లల్ని పెట్టుకుని బతుకుతున్నానమ్మా, లేకపోతే నేను ఎప్పుడో నా జీవితాన్ని ముగించుకునేదాన్నమ్మా. అక్క నేను పాస్ అయిపోయినాక స్కూల్లోనే ఫస్ట్ వచ్చాను, నన్ను కాలేజ్ పంపించాక నేను బాగా చదువుకొని ఎక్కువ మార్కులు తెచ్చుకొని మంచి ఉద్యోగం చేసి పెద్ద ఇంట్లో మిమ్మల్ని రాణిలా ఉంచుకుంటానక్క. అక్క ఈ సెమిస్టర్లో కూడా పాస్ అయిపోయినాక ల్యాప్టాప్ కొనిస్తానన్నావుగా, నువ్వు వచ్చేటప్పుడు మైసూర్ పాక్ తీసుకురా అక్క, నువ్వు బంగారు కొండవి. హోటల్ ఉంటారు రండి. వాళ్ళు వదలకూడదు, త్వరగా రండి వదండి. ఎలాగైనా పట్టుకొని తీరాలి, అందరూ అటు వెళ్ళండి వెళ్ళండి. ఎక్కడికి రా, పారిపోతా. మిమ్మల్ని రా.
ఎక్కడ్రా ఎక్కడే ఎక్కడ్రా ఎక్కడే హలో, గుడ్ మార్నింగ్ సార్. నేను సురేష్ బాబు అండి. అక్యూస్టులు అందరినీ అరెస్ట్ చేశారా? ఎస్ సార్, ఆ నలుగురిని అరెస్ట్ చేశాం. సరే, ఎలా పట్టారు? వాళ్ళ ఫోన్ టవర్ ఆధారంగా వాళ్ళని కనిపెట్టాం. మర్డర్ జరిగిన మరుసటి రోజే పట్టేసుకున్నారు? వెరీ గుడ్, వెరీ గుడ్. స్టేషన్కి రాగానే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. ఓకే సార్. సరే, ఆ అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా? జీహెచ్ డాక్టర్ని మన రాజేష్ ఫాలో చేస్తున్నారు. 8 గంటల్లోగా పూర్తి సమాచారాన్ని అందజేస్తామన్నారు. ఓకే సురేష్ బాబు, అక్యూష్ మొహాలు బ్లాక్ చేసి తీసుకురండి. ఎస్ సార్. ఇక్కడ ప్రెస్ పీపుల్స్ వెయిట్ చేస్తున్నారు. ఓకే సార్. ఇంకా ఎంతసేపు పడుతుంది? జస్ట్ హాఫ్ అన్ అవర్ సార్. త్వరగారా, పట్టుకో, చేయి పట్టుకో. చేయదు. పద గట్టిగా గట్టిగా పట్టుకో. అది ఎక్కువ లాగో లాగో. జాగ్రత్త, అతన్ని లాగండి. లాగు లాగు. ఏమయ్యా మణి, ఏమైందా నీకు? సార్, ఏదో తెలియదు కానీ గ్లాస్కి వచ్చి గుద్దింది. ఆ తర్వాత స్టీరింగ్ కట్ అయింది, బ్రేక్ కూడా పడలేదు సార్. అక్యూష్లు అందరూ కింద పడిపోయారు సార్.
నన్ను కూడా ఎవరో బయటికి లాగి పడేశారయ్యా. నన్ను కూడా ఎవరో బయటికి ఇచ్చేసినట్టు అనిపించింది సార్. అవును సార్, నాకు అలాగే అనిపించింది. అవును సార్, నాకు కూడా అలాగే అనిపించింది. మొబైల్ ఇవ్వండి. ఇదిగోండి సార్. హలో సార్, నేను ఎస్ఐ సురేష్ బాబుని సార్. వచ్చేదారిలో బండికి యాక్సిడెంట్ అయింది సార్. యాక్టివిస్టులు అందరూ లోయలో పడిపోయారు సార్. ఈ చిత్రాన్ని చూసి ఏ ఒక్కరైనా తమ తప్పు తెలుసుకుంటే చాలు, అదే మా చిత్రానికి దక్కిన గౌరవంగా మేం భావిస్తాం.